టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: రైస్ 250 గ్రామ్స్, ఆనియన్స్ 3 మీడియం సైజు తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, పచ్చిమిర్చి 2, పసుపు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1.5 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, గరం మసాల పౌడర్ 1/2 టేబుల్ స్పూను, టమాటోలు 3, షాజీరా 1/2 టేబుల్ స్పూను, దాల్చిన చెక్క 4, లవంగాలు 4, ఇలాచీలు 2, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర 4 రెమ్మలు, పుదీనా 4 రెమ్మలు. తయారు చేసుకునే విధానం చూద్దాము. ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక దాంట్లో చెక్క, అలాగే లవంగాలు, షాజీరా, జీడిపప్పు ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి. వీటిని ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, సాల్ట్ వేసుకున్నాము 1 టేబుల్ స్పూన్, అలాగే కరివేపాకు వేసుకున్నాము, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాము, సరి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము, అలాగే పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. మసాలా మొత్తం ఈ కర్రీకి కట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాము. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. మనము 1 గ్లాస్ రైస్ తీసుకున్నాము కాబట్టి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాము. రైస్ని నేను ఆల్రెడీ 1-10 నిమిషాల పాటు సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసుకున్నాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అవసరమైతే ఇంకొంచెం వేసుకోండి. దీన్ని సిమ్లో పెట్టి వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడికించుకోవాలి. దీనికి 5-10 నిమిషాల టైం పడుతుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. 7-8 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. రైస్ అయిపోయింది, టమాటో రైస్ కుక్ అయిపోయింది. చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అయిపోయింది. పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: చింతపండు 20 గ్రాములు, ఎండుమిరపకాయలు 8, పచ్చిమిరపకాయలు 8, పల్లీలు 1/2 కప్, పోపు దినుసులు 1/2 కప్, జీడిపప్పు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 5 రెమ్మలు, ఆయిల్ 10 టేబుల్ స్పూన్స్, రైస్ 1 కేజీ. ముందుగా మనం రైస్ని ఇలాగా ఉడికించి పెట్టుకోవాలి. రైస్ని ఉడికించేటప్పుడు దానిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటే కనుక రైస్ ఇలాగా పొడిపిల్లాడుతూ ఉంటుంది. తయారు చేసుకునే విధానం చూద్దాము. ఈ ఉడికించిన రైస్ని ఇలాగా 1 పెద్ద బౌల్లోకి తీసుకొని ఇలాగ ఆరబెట్టుకోవాలి రైస్ మొత్తాన్ని. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పసుపుని ఇలా కలుపుకొని ఇలాగ రైస్కి కలుపుకోవాలి రైస్ మొత్తానికి. ఒక 2 రెమ్మలు కరివేపాకు రెమ్మల్ని ఇలాగ తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కరివేపాకు వేసి కలుపుకోవడం వల్ల పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ రైస్ మొత్తం ఇలాగా పసుపు వేసి కలుపుకోవడానికి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుంది. పసుపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. చూసారు కదా, ఆయిల్, పసుపు, కరివేపాకు ఇవన్నీ కలిపి
పులిహోరకి కావాల్సిన రైస్ ని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు పోపు పెట్టడం ఎలాగో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి, అలాగే పోపు దినుసులు వేసుకోవాలి. పులిహోర కాబట్టి పోపు దినుసులు కొంచెం ఎక్కువ పడతాయి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి, పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు చిటపడమనేంత వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు చిటపడమన్నాక ఇప్పుడు ఇందులో పల్లిపప్పులు వేసుకోవాలి, అలాగే జీడిపప్పులు కూడా కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకోవాలి, అలాగే కరివేపాకు రెమ్మలు. ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని దీంట్లో వేసుకోవాలి. బాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలాగ చింతపండు పులుసుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ పులుసు మొత్తం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మొత్తం ఇలాగా పైకి వచ్చేసింది. పులిహోరకి కావాల్సిన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకొని దీన్ని కలుపుకోవాలి. ఈ పోపు మొత్తము రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉంటే పులిహోర రెడీ అయిపోయింది. కర్డ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: రైస్, ఉడికించి పెట్టుకున్న రైసు 2 కప్పులు, పెరుగు 2 కప్పులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి 2, ఎండుమిరపకాయలు 3, ఇంగువ కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, కొత్తిమీర కొద్దిగా, టేస్ట్కి సరిపడా సాల్ట్. ముందుగా రైస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసుకోవాలి. కొత్తిమీర, అలాగే పెరుగు. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ని ఇలాగా కలిపి పెట్టుకున్న తర్వాత పోపు వేసుకుంటే కర్డ్ రైస్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం పోపు ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ పోపు వేసుకోవడానికి నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు కూడా వేసుకోవాలి. వీటిని కొద్దిగా దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును తీసుకుని కర్డ్ రైస్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి.
అంతే ఎంతో టేస్టీగా ఉండే కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. జీరా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జీరా రైస్ ని ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర చిటపడమన్నాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాము. అలాగే 2 గ్రాములు పుదీనా కూడా వేసుకున్నాము. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాము. ఇలా వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని దీంట్లో వేసుకోవాలి. ఈ రైస్ని 1/2 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుంటూ ఈ రైస్ని ఒక 2 మినిట్స్ పాటు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల రైస్కి 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోయాయి. సో ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత చూసారు కదా జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. మనం రైస్ని నెయ్యిలో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలాగ రైస్ పొడిపొడిలాడుతూ ఉంది. ఇప్పుడు దీన్ని కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకున్నాము. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ. లెమన్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ రైస్ 250 గ్రామ్స్, లెమన్ 2, పల్లీలు 1/2 కప్, పచ్చిమిర్చి 4, పచ్చిశనగపప్పు 1.5 టేబుల్ స్పూన్, సాయి మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 4, ఎండుమిర్చి 3, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. సాయి మినపప్పు కూడా వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి. తర్వాత పసుపు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు, సాల్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేస్తున్నాము. ఈ పోపు మొత్తం రైస్కి కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు రైస్కి బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ వేసుకున్నాము. లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.